అందరికీ నమస్కారం. అందరికీ సుపరిచిత నటులు, ముఖ్యంగా హాస్య నటులు అని చెప్పుకోవాలి. గౌతమ్ రాజు గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెరపై వారు వచ్చినప్పుడు ఏమి హావభావాలు పలికించకపోయినా కూడా మనందరికీ ఒక నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక హాస్య నటులు చాలా సీరియస్ రంగం అని మనం అనుకునే రాజకీయాల్లోకి రావడం అంటే కొంచెం అందరూ ఆశ్చర్యపోతారు. వారి వృత్తికి మరి ఈ నిర్ణయానికి ఏమిటి కనెక్షన్? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారు కండువా కప్పుకోవడం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. వారితో మాట్లాడబోతున్నాం. ఏమిటి వారి నేపథ్యం అని చెప్పి సార్ నమస్కారం. నమస్కారం అండి. స్వప్న గారు, నటన చూసి మేము అందరం ఫ్యాన్స్ సార్. థ్యాంక్ యూ అండి. 91 నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు ఎన్నేళ్ళు అయిపోయాయి సార్? ఆల్రెడీ నేను వచ్చేది అప్పుడే 33 ఇయర్స్ అవుతుంది. 1989 నుంచి 33 ఇయర్స్ అవుతుంది. కానీ ఇంకా అంతంత మాత్రమే ఉన్నాను. మీకే 33 ఇయర్స్ కనిపిస్తున్నాయి సార్, అనకూడదు కానీ. థ్యాంక్స్ అండి. ఇది మా ఆవిడ చెప్పండి సార్. సార్, మీరు రాజకీయాల్లోకి రావడం అనేది చాలా కొంచెం ఆశ్చర్యం కలిగించిన డెసిషన్. అంటే ముందు నుంచి ఉందా, దీనికి నేపథ్యం ఉందా? నాకు ముందు నుంచి నేపథ్యం అంటే కొన్ని ఒక మనిషిని మనం ఎప్పుడు ఇష్టపడతామంటే ఆయన చేసే మంచి పనులను బట్టి ఇష్టపడతాం. అంటే ఈ ప్రపంచంలో మంచి చెడు అనేది ఉంటుంది, కానీ మనం ఎన్నుకోవడంలో అసలు మనం చూసే ప్రతి చూపు వైపు అది ఏముందనేది తెలుసుకున్నప్పుడు మనం ఆ మంచిని ఆకర్షింపబడతాం, ఆ మంచికి ఆకర్షింపబడతాం. అలాగా నేనేంటంటే నా స్వతహాగా ఆకలైన వాడికి అన్నం పెట్టడం అనేది నా యొక్క లక్షణం. అది లక్షణం అంటే నాకు మనసుకి అది నాకు ఇష్టం. అది అంతే, నాకు ఉన్నా లేకపోయినా అది నా బ్లడ్లో జీర్ణించుకున్నటువంటి ప్రిన్సిపల్ అది. అయితే ఈ ప్రపంచంలో నేను ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి, ఏ సీఎంకి, ఏ మినిస్టర్కి, ఏ ఎమ్మెల్యేకి, ఏ కార్యకర్తకి రాని ఆలోచన మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదేంటి, ఆరోగ్యశ్రీ. అవును, అసలు ఏ నాయకుడికి ఎక్కడికన్నా వచ్చిందా ఆయనకి ఆరోగ్యశ్రీ రావటం. దానివల్ల కొన్ని లక్షల మంది లబ్ధి పొందారు, కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుకున్నారు, కొన్ని లక్షల మంది ఆరోగ్యం అనే దాన్ని ఉంచుకుని ఇప్పుడు వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. అంటే బికాజ్ ఆఫ్ ఆ మహానుభావుడు ఇచ్చేసింది. కానీ ఇక్కడ సరే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, మన ప్రియతమ నాయకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏమి ఉంటారంటే యంగ్ అండ్ డైనమిక్, అంటే మా సినిమాలో కృష్ణ గారిని డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, సూపర్ స్టార్ నరసాగర్ కృష్ణ అంటాం. ఇక్కడ డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అవును, వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన ఈ ఆరోగ్యశ్రీని అలా కంటిన్యూ చేస్తూ మొన్న కోవిడ్ అప్పుడు మీరు నిజంగా నమ్మరు, పల్లెటూరులోకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు గొప్పవాడికి డబ్బులుండి హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు, ఇది చేయవచ్చు, అది అప్పుడు ఆక్సిజన్ లేక మందులు లేక 30 రూపాయల మందులు కూడా 30 వేలకి అమ్మిన రోజులు అవి. అడిగినప్పుడు పేదవాడి సంగతి ఏంటి, పల్లెటూరులో పేదవాడి సంగతి ఏంటి, కానీ ప్రతి ఇంటింటికి మందులు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ వెళ్ళి అన్నీ చేశారండి. అసలు మన సొంత వ్యక్తి మా తమ్ముడు పోతే నేను వెళ్ళకపోయింది, ఎందుకంటే కోవిడ్ అది ఎవరు రావద్దన్నారు. అటువంటి పరిస్థితుల్లో వాలంటీర్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి మందులు ఇచ్చి ఫుడ్ పెట్టి చేయటం అంటే అది బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఆయన చేసిన గొప్ప సేవది. ఆ సేవకు మించింది ఏమీ లేదు. ఏమండి, అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఉన్నాయి, వీళ్ళకే కాకుండా అన్ని కులాల్లోనూ ఉన్న పేదవాళ్ళకి ఈయన యొక్క ఈయన పథకాలన్నీ వర్తిస్తున్నాయి. అవును, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, 96,000 మంది ఓటర్స్ ఉంటే, 96,000 మంది కుటుంబాలు ఉంటే 86,000 కుటుంబాలకి ఈ పథకాలు వర్తించాయి, వెళ్ళాయి, అనుభవించారు. రెండోది, పేదవాడనే వాడికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మీరు మనం నేనే ఉన్నానండి, నేనేదో ఉద్యోగం చేస్తూ లేకపోతే సినిమా చేస్తూ ముందు ఏం చేస్తాను, ముందు బట్టల గురించి అల్లు గురించి ఆలోచించను, నా కుటుంబానికి కడుపు నిండా తిండి పెట్టడం ముందు చూసుకుంటాను. అంతే కదా, ముందు అవన్నీ కడుపు నిండకుండా ఇంకేం చేస్తాం?
అది మెంగ మెతకలేదు మీసాలు శాంపంగా కాదు కదా. అందుకని ఈ సీఎం ఇన్సిడెంట్ ముందు ఫస్ట్ ఇప్పుడు నెక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇన్సిడెంట్ ముందు అయినా అందరికీ తిండి ఏర్పాటు చేశాడు. అందరికీ కడుపు నిండా తిండి తినాలి. పేదవాడు అంటే ఎవడు ఒక ఇందాక చెప్పాను కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాదు అన్ని కులాల్లోనూ ఉన్న పేదవాళ్ళకి వెళ్ళటం జరిగింది. అది కూడా ఏంటంటే ఒక తాలూకా ఆఫీస్కి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఒక తాలూకా ఆఫీస్కి వెళ్ళి ఈ రేషన్ తెచ్చుకోవాలన్నా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా పొద్దున పోయి వృద్ధులు కానీ వీళ్ళు కానీ పొద్దున పోయి సాయంత్రం వరకు ఆ ఎండలో వెయిట్ చేసి టిఫిన్ లేక ఒక తిండి లేక నీళ్లు లేక అసలు సార్ వెళ్ళి అసలు సీట్లో ఉండరు వరకు అలా వెళ్ళాల్సిన పరిస్థితులు. అప్పుడు నేను అండి లేక మళ్ళీ సాయంత్రం ఇద్దరికి వేళ కాదు రేపు రా అంటే మళ్ళీ రేపు వచ్చి ఇంటికి సొమ్మసెళ్ళిపోయి ఆ గెంజి నీళ్ళు తాగి పడుకుని ఉన్న రోజుల్లో ఇప్పుడు వాలంటీర్స్ అనేవాళ్ళు ఇంటింటికి వచ్చి వాళ్ళు మీకు మీ అమ్మఒడిని కానీ ఇంకోటిని అన్ని పథకాలు వాళ్ళు అందించారు కదండి. డబ్బులు ఎలా నొక్కేది చాలు ఇంటికి, మళ్ళీ మధ్యలో దళారులు ఎవరు లేకోకుండా డైరెక్ట్గా ఇది చేయడం ఎంత గొప్ప విషయం అండి. చాలా టెన్షన్ కాదు కూడా ఆ టైంకి ఇస్తున్నారని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది వాలంటీర్స్ అనేవాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళకి జీవనోపాధి ఉద్యోగము ప్లస్ అట్ ద సేమ్ టైం దే ఆర్ గివింగ్ సర్వీస్ టు ది పీపుల్. అంతే తప్ప ఓట్లు వేయడం కోసమో ఏదో అని చెప్పి వీళ్ళు ఎలా చేసి తీసేటప్పుడు ఏమైంది ఈ ఎండలో ఎంతమంది అక్కడ ఇదవుతున్నారో తెలుసా అండి? ముసలివాళ్ళు ఎంతమంది సొమ్మసిల్లిపోయి నీళ్ళు లేక ఎండ ఎంత దారుణంగా ఉంది. మరి ఇప్పుడు అది పరిస్థితి ఏంటి? అది కూడా మళ్ళీ వేరే రకంగా చిత్రిస్తున్నారు. నేనేంటంటే నేను ఎవరిని విమర్శించాను పర్సనల్గా విమర్శించవలసిన అగత్యం ఏమీ లేదు. ఎందుకనంటే మన సీఎం చేసే మంచి పనుల గురించి చెప్పండి చాలు, అంతే సరిపోతుంది. ఆ పర్సనల్ విషయాలు పర్సనల్ దోషాలు పర్సనల్గా ఏ ఎక్కడికి వెళ్ళిపోవడం వేస్ట్, అవసరం లేదంట. ఎందుకు అవసరం? ఇన్ఫాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పందాని, నేను చేసిన పనులు మీకు నచ్చితేనే నా వెంట ఉండండి అన్నాడు. అంతకని అంత అంత డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం ఎవరు ఉన్నారండి? అరుదుగా చూస్తుంటావు సార్. అందుకని అవన్నీ నచ్చే నాకు. మీరు వైసీపీలోకి వచ్చారు సార్, ఇప్పుడు ఈ ఆలోచన అసలు ఎప్పుడు వచ్చింది మీకు? అంటే ఏ పాయింట్ ఆఫ్ మీ ఇప్పుడు గత, ఎందుకంటే మీరు ఒక బిజీ నటులు, నటులకి అసలు ఇంత జరుగుతోందని తెలుసుకుని ఫాలో అవుతూ ఇలా జరుగుతుందట అనే ఒక పెద్ద విషయం ఫాలో అవడం ఎప్పుడు వచ్చింది మీకు ఆలోచన వైసీపీలో? నాకు 2 ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చింది. నేను డైరెక్ట్ తాడేపల్లి వెళ్ళాను నాకు ఇది అని, కానీ నాకు అవకాశం దొరకదు. అక్కడ వంటవాడు ఒకడు లోపలికి తీసుకెళ్ళాడు. అప్పుడు కేఎన్ఆర్ గారు ఎవరు ఉంటే కాదండి మేము 1 వీక్లో నేను మీకు అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తాను, చేయలేదు 2 ఇయర్స్ పైన అయిపోయింది. ఇక నేను డైరెక్ట్గా మా ఊరు మా కాకినాడ కన్నబాబు గారు ఉన్నారు ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ చేశాడు ఎక్స్ మినిస్టర్ ఆయన, తర్వాత సునీల్ ఒకటి నాకు బాగా ఫ్రెండ్ ఆయన ఎంపీగా ఇప్పుడు నిలబడ్డాడు, చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే మొన్న ఇలా ఇలాగంటే అప్పుడు గవ్వా రా నీకేంటి అనేసి గవ్వ కాకినాడ వస్తే అప్పుడు వేయించారు నాకు. ఎందుకంటే నాకు ఈ లోపల ఉండదు, నాకు వెంటనే బయటికి చెప్పేయాలి. అందుకని ఆయనకి అంటే ఆయన చేసిన కానీ ఆయన ఏమి నన్ను ప్రచారం చేయడం లేదు, ఎవరో చేయమనలేదు. నాకు నేనే వెళ్ళి మన 2 డేస్ ఇది చేసిన మళ్ళీ ఇప్పుడు ఈ వేళ బయలుదేరతాయి. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ టైం అది కలవడం? ఫస్ట్ టైం కలిసాను. అంటే ఒకసారి ఆయన ఎలక్షన్ ఎదురు నేను రాజమండ్రి ఫ్లైట్లో దిగాను, ఆయన కూడా ఫ్లైట్ ఎక్కడానికి వచ్చారు. అప్పుడు నన్ను కౌలింగ్ తెలుసుకుంటారు. ఎందుకనంటే మీకు ఒక విషయం చెప్తాను, మరి అది చెప్పొచ్చా లేదు చెప్పండి చెప్పండి చెప్పండి. ఏంటంటే నాకు రాజశేఖర రెడ్డి గారికి నాకు అంత పరిచయం లేదు, ఆయన మీదని ఆయన సీఎం అంతే. అయితే మే 15 నా బర్త్డే, మే 15 అందరూ మా ఇంట్లో రాళ్ళపల్లి గారిని మన భరణి గారిని తనికల భరణి గారిని అందరం మేము కొంచెం కై కలిసి వచ్చింది కదా, అందరం మా ఇంట్లో సరదాగా గెట్ టుగెదర్ చేసుకుంటాం. అయితే నాకు రోజు పొద్దున్న స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని షూటింగ్ వెళ్తాం కదా, దండం పెట్టినప్పుడు ఈ మా ఇంటికి రాజశేఖర రెడ్డి గారు కనపడుతున్నారు ఇక్కడ. ఏంటి ఈయనేంటి నాకు సంబంధం ఏంటి రాజకీయానికి మనకి సంబంధం లేదు, అసలు ఆయన నాకెందుకు వస్తాడు, మనకి ఇలా బొమ్మ వస్తుండదు ఒకసారి అలా వస్తుంది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ 15th కూడా అలాగొచ్చింది. 15th కూడా అలాగొస్తే నేను మళ్ళీ సాయంత్రం షూటింగ్ అయిపోయేటప్పటికి వీళ్ళు అందరూ వస్తారు కాబట్టి నేను గబా స్నానం చేసి మా ఇంటి దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుందామని వెళ్ళిపోతుండే డ్రైవర్ని ఆటోమేటిక్గా నువ్వు సీఎం క్యాంప్ ఆఫీస్కి పోనీ అనేసాను. వెళ్ళిపోయాను. మా గురుగారు ఏచూరు గారు అని ఉన్నారు మెడ్రాసు, స్వామిబాబు గారిని హీరోగా ఆ ఏచూరు గారు కూడా వాళ్ళు నా కారులో ఉన్నారు. వెళ్ళిపోయాము. వెళ్ళిపోయేటప్పటికి అసలు ఒక క్యాంపస్లో ఎవ్వరు లేరు. శర్మ గారిని ఒక ఆయన పిఏ ఉంటాడు ఆయన ఉన్నాడు. మేము ఒక పెద్ద దండ పట్టుకుని వెళ్ళామంట. ఏంటంటే ఇలాగ ఇలాగన్నా
కాదండి ఈయనే వస్తారు సీఎం అని నాకు సిక్స్త్ సెన్స్ ఎలాగంటుందంటే ఎక్కడ వీళ్ళందరూ వేశారు కదా చిరంజీవి గారు వీళ్ళందరూ పార్టీలు పెట్టారు ఎక్కడ అని అంటాం. లేదండి నాకు ఎందుకో సిక్స్త్ సెన్స్ అలాగ పొడుస్తుంది 3 డేస్ నుంచి ఆయన్ని కలవాలంటే గవ్వ లోపల ఇంకో రూమ్ ఉంది అక్కడికి రాని పిలిచి ఏంటి రాజు అంటే ఎలాగెలాగని ఏంటోనయ్యా ఇలా ఉంది కదా ఏం లేదు సార్ నాకు ఇలాగ అనిపించింది అని చెప్పేసి అన్నాను. 15వ తారీఖు ఇదైపోయింది 16 నుంచి కౌంటింగ్ మధ్యాహ్నం 12 గంటలకల్లా తెలిసిపోయింది. ఆయన ఇమీడియట్గా నాకు కౌరు పంపించారు. నేను బయలుదేరే లోపల మళ్ళీ ఆ శర్మ గారికి ఫోన్ చేసి కాదు ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను కలిశాను, కలిసి ఫోటో తీసుకున్నాను, నాకు ఇది చేసి చాలా తర్వాత మళ్ళీ నేను ఇంక వెళ్ళలేదు ఎప్పుడు ఏ పని మీద వెళ్ళలేదు. సో అలా అనుబంధం మాకు ఉండేది. ఆ తర్వాత మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఇక్కడ కలవడం అన్ని వెంటనే అత్తుకున్నాడు. ఇప్పుడు మొన్న ఏమైందంటే నేను అదే కలుద్దాం ఇలా జాయిన్ అవుతానని వెళ్తే అక్కడ రంగంపేటనే ఉంది, ఆ రంగంపేట అవతల రాజ్యనగరం దగ్గర ఉన్నారు అక్కడ అంటే గవ్వ నేను వెళ్తే ఎక్కడ చూసినా పోలీసులు ఆఫ్ చేయడం అందరి మీద కార్ డోర్ తీయడం వాళ్ళ ముఖం చూపించడం వెళ్ళడం అలా వెళ్ళి లాస్ట్కు ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఎక్కడ ఉన్నారంటే అక్కడ దిగిపోయాను. దిగిపోయేటప్పటికి జనాలు అందరూ ఫోటోలు పడిపోయారు. కాదురా బాబు ఈ లోపల ఆయన ఏమో బస్ ఎక్కేస్తారని చెప్తున్నారు వెంకటగా ఈ లోపల ఇంక అలా వాళ్ళందరినీ తట్టుకుని గవర్నమెంట్ కార్ అక్కడ ఆఫ్ చేశారు. వాళ్ళు జనాలు ఎక్కువ మంది ఉన్నది అప్పుడు నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే ఒక కుర్రాడు బైక్ మీద తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తే అది బస్సు బయలుదేరేసింది. నేను గవ్వ ఇది పెట్టి వెళ్తే అయ్యో అన్న అనేసి ఆఫ్ చేశారు. కానీ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ స్టెప్స్ కానీ డోర్స్ కానీ సర్వమంట. అప్పుడు మళ్ళీ నన్ను సైకిల్ చేశారు కాకినాడ రండి వెళ్ళాకని చెప్పేసి అక్కడ మళ్ళీ అడిగే అందరికీ అన్న చెప్పారట అతను ఇతను నాయుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు ఆయనకి ఫుడ్ గిట్ట అని పెట్టి ఆ కుర్రోడు వాళ్ళందరితో చెప్పారు డ్రైవర్కి వాళ్ళందరికీ. అప్పుడు నేను కాకినాడ వెళ్ళిన తర్వాత రమ్మని కలిసి జాత ఏంటంటే అతనికి ఒక గర్భము అది లేదు. అతనికి ఏంటంటే ఇది ఈ పని చేయాలనుకున్నప్పుడు విశ్వబ్రహ్మ మయోబ్రహ్మ కర్మబ్రహ్మలు వచ్చి అడ్డు పెట్టేసరికి కుదరదు, ఆయన చేసేస్తాడు అంతే, చేసేస్తాడు అంతే, ఆ టైప్ అంతే. అందుచేత నాకు చాలా ఇష్టం. మొత్తం గౌతమ్ రాజు గారు మీరు ఇంత జీవితం చూశారు, సినిమాల్లో కథలు చూశారు, పాత్రలు కల్పితాలు చూశారని, కానీ ఒక వాస్తవ పరిస్థితుల్లో ఒక వ్యక్తిని 10 ఏళ్ల పాటు 12 ఏళ్ల పాటు అంటే అనేక రకాల శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసి ఆయన ఎన్నో రోజులు చెరసాలలో ఉండి ఆ టైం బయటకు వచ్చి మళ్ళీ పోరాడి మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ పాదయాత్ర చేసి ఇంతసేపు అంటే చిన్న మాట అంటే కృంగిపోతాం మామూలుగా. బట్ ఈ మొత్తం చూస్తే మీరు ఈ గ్రాఫ్ అంతా మీకేమనిపిస్తుంది సార్ యాజ్ అంటే ఒక వ్యక్తిగా ఒక నటుడిగా? అలాట ఫలకం చూసారా, దేవుడు రాసింది తప్పించలేము. మనం ఏది ఏదైతే అనుకుంటామో ఆ పాయింట్ రీచ్ అవ్వడానికి ఇవన్నీ ఏ శక్తులు అడ్డురావు పనిచేయవు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అన్నీ అలాగా సపోర్ట్ వస్తావు ఆయనకి. ఇప్పుడు మీరు కనపడని దేవుడు సపోర్ట్ కండి, కనిపించే మిత్రులు కనిపించే ప్రజలు వాళ్ళ యొక్క సపోర్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకెళ్ళిపోతామండి అంతే. అలాగే మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి కాబట్టి సినిమా ఇండస్ట్రీతో దగ్గర అనుబంధం ఉండే ఇతర పార్టీలు చాలా ఉన్నాయి అండ్ అక్కడ నటులు కూడా ఉన్నారు. ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా గౌతమ్ రాజు గారు అక్కడ టీడీపీలో బాలకృష్ణ గారు ఉన్నారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ థాట్ రాలేదా మీకు అసలు అంటే అటు వైపుకి అసలు మళ్ళలేదా? ఇంతకుముందు NTR దీనివల్ల మన చంద్రబాబు నాయుడు దీనివల్ల నేను వెళ్ళాను లాస్ట్ టైం అంటే నాకు నేనే వెళ్ళి ప్రచారం చేశాను. చేసినప్పుడు నాకు అప్పుడే అలాగే నాకు ఇష్టపడ్డాను కూడా చేశాను. ఇప్పుడు ఏంటంటే ఒక పేదవాడు కడుపు నిండా తింటే ఎవరూ ఓర్చుకోవట్లేదే, అది చాలా అన్యాయం కదా. ఇప్పుడు పేదవాడికి ఎవరికైనా సరే దేవుడు ఒకసారి అవకాశం ఇస్తాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే నేను ఓటర్ మహాశయాలకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఒకసారి మనకు అవకాశం ఇచ్చాడు, రెండోసారి అతను మనకు ఇప్పుడు కడుపులు నిండుతున్నాయి, రెండోసారి ఇస్తే కంపెనీలు వస్తాయి, కంపల్సరీ ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఏదైనా సరే ముందు ఆయన ఇంతకు ముందే చెప్పాను కదా, ముందు ఇంట్లో వాళ్ళందరికీ కడుపు నిండా ఫుడ్ పెట్టాలి, ఆకలి తీర్చాలి, కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. ఇప్పుడు నీకు కష్టం వస్తే నీకు హాస్పిటల్కి ఖర్చు లేకుండా అన్నీ చేస్తున్నాడు. అంతేకాకుండా మీ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఆయన. ఇప్పుడు 5th క్లాస్ చదివే వాళ్ళతో నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేరు, మీరు చూడండి కావాలంటే మీరు యూట్యూబ్లో అయ్యి పిల్లలు మాట్లాడుతున్నారు చాలా బాగా. ఏంటంటే మళ్ళీ డ్రెస్సులు ఎంత నీట్గా అందంగా ఉన్నాయో తెలుసా అండి, ఏదో పేక్ డ్రెస్సులు కాదు, గవర్నమెంట్ స్కూల్ షూట్ షూస్ అండ్ ఫుడ్ కూడా మంచి ఫుడ్,
మరి అటువంటిప్పుడు మనం ఇదంతా మర్చిపోయి వేరే వాళ్ళకి ఓటేసామనుకోండి, ఇక మనకి ఇంకా దేవుడు కూడా రక్షించలేడు ఎవడు. సో మీకు ఎక్కడో సంకల్పం మీరు కదిలేరు కాబట్టి మనసు కదిలింది మీకు. అవునండి, కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే పేదవాళ్ళు బాబోయ్ మీకు తెలియదండి ఎన్ని కష్టాలు పడతారు. ఇప్పుడు నేను అన్నీ చూశాను, అన్ని రకాల కష్టాలు నేను చూశాను. మీరు విమర్శలు చేయాల్సిన అవసరం లేదంటారు. నేను చెయ్యనండి, కానీ అవతల వాళ్ళు పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల విమర్శలు చేస్తున్నారు, మరి దానికి సమాధానం ఏం చెప్తారు? మనం వెళ్తూ ఉంటాం, ఎన్నో మురుగుతూ ఉంటాయి, అంతే దులిపేసుకోవడం అంతే అండి. ఎందుకనంటే మనం ఏదైనా తప్పు చేస్తే మనకి లోపల గుచ్చుకుంటుంది, మనం తప్పు చేయలేదు మంచి చేస్తాం ఎవరేమనుకుంటే మనకు అనవసరం కదండి. చాలా కన్విక్షన్తో వచ్చారు సార్ గౌతమ్రాజు గారు. అయితే మొత్తానికి మీరు ఏంటి ఇప్పుడు ప్రచారంలో పాల్గొనబోతున్నారా లేక? అవునండి, ఆల్రెడీ 2 రోజులు మన మా కన్నబాబు గారికి వెళ్ళి 2 డేస్ డే అండ్ నైట్. ఇది ఒరిజినల్ ప్రాపర్ కాకినాడ కదా? అవునండి, కానీ కాకినాడ మాండలికం ఉంటారు కదా, ఆ మాండలికం ప్రభావం తక్కువే ఉంది. అంటే నేను సినిమాలో అదే ఇచ్చేస్తానండి. ఇప్పుడు కాకినాడ, ఇప్పుడు మీరు వేరే డిస్ట్రిక్ట్ని కంపేర్ చేయడం కానీ కాదు, నా కాకినాడ లేదా నా జిల్లా ఈస్ట్ వెస్ట్ జిల్లాలు అంటే ఏంటంటే అది అసలు. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళి ఏమండి ఎవరి మీద అంటే కాకినాడ అయ్యి బాబు కాకినాడ అనేస్తాం, ఎందుకంటే అంత ఎఫెక్షన్ ఉంటుందండి ఆ జిల్లాలో. ఎఫెక్షన్ అంటే మిగతా జిల్లాలో ఎఫెక్షన్ లేదని అన్నాం, ఈస్ట్ వెస్ట్లో ఉండే ఎఫెక్షను, ఎఫెక్షనేటు మాట లేకపోతే ఆ యొక్క రిలేషన్షిప్ చాలా బాగుంటుందండి. ఎంత గౌరవం మర్యాద ప్రేమ చూపిస్తారు. అందుకని మా ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలని నా కోరిక. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఓన్లీ ఇక్కడే కాకుండా అక్కడ కూడా, ఎందుకంటే ఎన్నో బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉన్నాయి, ఎంతోమంది గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు యువతలు కూడా నేను చెప్పేది ఏంటంటే మేము ఆర్టిస్టులు అని మమ్మల్ని చూడడం కాదు, మీరు కూడా ఆర్టిస్టులు అవ్వాలి. ఎందుకంటే అటు సైడ్ నుంచి ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చారు, మీరు కూడా ఆర్టిస్టులు అవ్వాలి, మిమ్మల్ని కూడా ఇంకొకళ్ళు చూడాలి వచ్చి అరే మా ఇది అని. అందుచేత ఏంటంటే అందులో డైరెక్టర్లు ఉన్నారు, రచయితలు బ్రహ్మాండమైన రచయితలు ఉన్నారండి. అందుకని నన్ను ఏంటంటే ఇండస్ట్రీ కొంత చిన్న సినిమాలు అక్కడ చేయాలని. అందుకనే నేను ఏంటంటే కోవిడ్ అప్పుడు నా పరిస్థితే బాగాలేదు, అది నేను చెప్పుకోకూడదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లేనప్పుడు అప్పుడు ఏం చేసామంటే అక్కడ ఊర్లో ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వైజాగ్లో జరిగితే ఈస్ట్ గోదావరిలో ఎక్కడంటే రాజమండ్రిలో షూటింగ్లు అవుతాయి. రాజమండ్రి, రామచంద్రపురం, యానం, కాకినాడ, పిఠాపురం వీటిలో షూటింగ్లు బాగా జరుగుతాయి. జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే షూటింగ్లు ఉంటాయి, షూటింగ్లకి వెళ్తారు జూనియర్ ఆర్టిస్టులు, లేదంటే పొలం పనులకి వెళ్ళిపోతారు. అప్పుడు రెండూ లేవు. కానీ ఊర్లో వాళ్ళకి ఏమిటంటే బియ్యం ఉంటాయి, పచ్చడి చేసుకుంటే కొబ్బరికాయ ఉంటుంది, కానీ పప్పులు నూనెలు ఉండవు. అప్పుడు ఏం చేసామంటే మా అబ్బాయి నేను ఎలాగరా ఏంటని బాధపడుతుందంటే నాకు మాకు ఇది ఎక్కువ చెప్పాను కదా కుక్కతో వంకర బుద్ధి అది ఎలాగనంటే మా అబ్బాయి 10,000 ఉన్నాయన్నాడు. తర్వాత మా ఫ్రెండ్స్ యుఎస్లో ఉన్నారు, వాళ్ళందరూ కలుపుకుని అక్కడ కొండయ్య అని ఒక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ఉంటాడు, వాడిని పెట్టి లిస్ట్ తయారు చేసి నేను ఇక్కడే ఉండి మా కుర్రోడు కలికి అని ఉన్నాడు ఒక కుర్రోడు, ఆ కలికిని పెట్టి లిస్ట్ తయారు చేసి అందులో మళ్ళీ ఫిల్టర్ చేసి ఎవరు బాగా నీడ్ అన్నోళ్ళు ఫిల్టర్ చేసి ఒక 3,000 మందికి ఇది చేసి పోలీస్ పర్మిషన్ తీసుకుని ఒక కారు పెట్టి అందరికీ 500 చెప్పిన పంచిపెట్టించాను. ఇది రాజమండ్రి, రామచంద్రపురం, యానం, మండపేట, పిఠాపురం, కాకినాడ. అంటే నాకు అదే ఎందుకు చేశాను అంటే ఏదో ఎక్కువై కాదు, ఇలాగ ఎవరైనా చూసి స్పందిస్తారేమని. ఎవరు స్పందించలేదు సరికదా, మళ్ళీ నాకు వైజాగ్ నుంచి డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గణేష్ అని ఒక కుర్రాడు ఫోన్ చేశాడు, సార్ ఇలాగెలా చూశాను మాకు కూడా ఏమైనా హెల్ప్ చేయండి. బాబు నా పరిస్థితే బాగాలేదు, ఎలాగే బాబు అంటే లేదు సార్, చిన్నపిల్లలు 11 మంది పాలు లేక చచ్చిపోయారు సార్, అన్ని గవర్నమెంట్కి అన్నింటికి పెట్టాం సార్, మీరు దయార్థ హృదయం ఏమైనా చేయండి అంటే. అప్పుడు అభయ ఫౌండేషన్ అని క్షత్రియ ఇది ఉంది, వాళ్ళు నేను కలిపి అప్పుడు మన చూడండి ఆ పల్సర్ బైక్ అని ఒక ఆర్టీసీ అమ్మాయి కండక్టర్ అమ్మాయి, అవును ఆ అమ్మాయి కూడా అందులో ఉంది. ఒక ఫంక్షన్కి వెళ్తే నేను ఒక మన రావులపాలెం నాటకోత్సవాలకి మా వెంకట వెంకటరెడ్డి గారు ఇచ్చేస్తారు కాటన్ ఇదని చెప్పి అక్కడ నాటకోత్సవాలు జరుగుతాయి ప్రతి ఉగాదికి. అప్పుడు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్కి వచ్చి అయ్యి బాబోయ్ అని స్టేజ్ మీద చెప్పింది సార్ మేమని సార్ ఇది అని చెప్పి. సో వాళ్ళకు ఒక 60 మందికి మంత మా సరిపడా గ్రాస్ అన్నీ కొనిచ్చామంట. ఆ తర్వాత అది చూసి ఇక్కడ
కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే మేకప్, కాస్ట్యూమ్స్, డ్యాన్స్ ఇవన్నీ నేర్పిస్తారు ఎవరికి. స్కూల్లో ఫంక్షన్స్ అవుతాయి కదా, యాన్యువల్ డే ఫంక్షన్ జరిగినప్పుడు ఆ పిల్లలకి కాలేజీల్లోనూ ఏం నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 600 మంది 500 మంది ఉన్నారు. వాళ్ళు సార్ మొన్న అది చూసాము ఇదేనని మా ఇంటికి వచ్చి అతను పడితే అప్పుడు ఏం చేశానంటే స్కై ఫౌండేషన్ అని ఇక్కడ ఒకటి ఉంది గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్, వాళ్ళు పిల్లలందరూ ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం అంటే నెలకు 4 ఆదివారాలు కదా, ప్రతి ఆదివారం ఏం చేస్తారంటే డబ్బులు వేసుకుని వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు చదువుకునేవాళ్ళు వాళ్ళమాట డబ్బులు వేసుకుని వంటలు వండేసి పొట్లాలు కట్టి రోడ్డు మీద ఉన్న అనాథలకి అభాగ్యులకి పంచిపెడతా ఉంటారు. అప్పుడప్పుడు నేను వెళ్తాను, నేను డబ్బులు ఇస్తాను, నేను పంచిపెడతాను, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్తాం పంచిపెడతాం, మా మనవాళ్ళందరూ వెళ్ళి పంచిపెడతాం. సో వాళ్ళతో వాళ్ళు ఇలాగ ఏం చేద్దామని అంటే అప్పుడు వీళ్ళకి కూడా ఏర్పాటు చేసిందన్నమాట. అలాగ ఆ టైప్ మంది అందుకని నేనేమన్నానంటే అక్కడ ఆంధ్రాలో కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు మళ్ళీ వస్తే ఖచ్చితంగా అక్కడ అందరికీ చెయ్యాలని నేను హామీ జగన్ గారిని రిక్వెస్ట్ చేసి ఇది చేస్తే, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఆంధ్ర దీనివల్ల 63% ఆఫ్ రెవెన్యూ వస్తుంది ఇండస్ట్రీకి. ఇప్పుడు తర్వాత 2000 కోట్ల పైన వస్తుంది, 200 కోట్ల పైన వస్తుంది ఇన్కమ్. అది కాకుండా అక్కడ బ్రహ్మాండమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ రాయితీలు ఇచ్చేయని చేస్తే బోల్డ్ మంది ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు మేము ఆర్టిస్టులని ఆర్టిస్టులను చూడడానికి ఓ ఎగిపోయి ఓ కొట్టేసుకుని వెళ్తున్నారే, లేదు మీరు కూడా ఆర్టిస్ట్ అవుతారు, మీలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ ఆంధ్రాలో కూడా. మన సాంప్రదాయం మన ఇది ఇవన్నీ కూడా పెంపొందింప చేయొచ్చు అక్కడ షూటింగ్లు చేస్తే. సో అయితే మీరు చాలా నమ్మకంతో వచ్చారు సార్, ఎలక్షన్స్ అయ్యాక కూడా మీ కార్యక్రమాలు పార్టీలో మీ పాత్ర కొనసాగుతుందిగా, ఎందుకంటే మిమ్మల్ని తెరపై కూడా చూడాలని చాలామంది. అయ్యో నేను కదా, నేను పార్టీలో ఏ పదవి కోసం కానీ ఇంకో దాని గురించి ఆశించి నేను వెళ్ళలేదండి. ఆయన ప్రజాక్షేమం కోరే మనిషి, ప్లస్ ప్రజల కోసం ఆయన చేస్తున్న పథకాలు కానీ ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూసారు ఎంతమంది ఏమన్నా గుణపాలు పెట్టి పొడిచినా సరే కదలడు, చెదరడు, అదరడు, బెదరడు, అంతే. అందుకనే అటువంటి నచ్చింది, అందుకనే పదవి దీనికని రాలేదు, చేస్తాను ఎలక్షన్స్ అయిపోయింది మరి ఉన్న ఇప్పుడైనా షూటింగ్లో ఇప్పుడు ఎలక్షన్లో కూడా మధ్య మధ్యలో ఆయన వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకుని వెళ్తున్నాను, మరి వెళ్ళకపోతే కష్టం కదా నాకు, నాకు వెనకాల ఏ కుచ్చుబీన్ అయ్యే నాకు ఓన్లీ ధైర్యం, ఒక మంద ధైర్యం, ప్లస్ ఒక మంచి చేస్తే భగవంతుడు ఎప్పుడైనా మనకి సాయం చేస్తారు. సార్ మరి ఇప్పుడు 1991 నుంచి మీరు ఇన్ని సినిమాల్లో నటించారు, ఎన్ని సినిమాలు అంటే సార్? 100 ఉంటాయండి, 300 to between 400 అలా ఉంటాయి. నెక్స్ట్ మీరు నటనా పరంగా ఏం చేద్దామని మీ మీ కోరిక, మీ ఆశయం? నేను అక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఒక చిన్న స్టూడియో కట్టి అందరికీ జీవనోపాధిని కల్పించాలని, ఆర్టిస్టులందరినీ వాళ్ళందరినీ నా యొక్క కోరిక లాస్ట్ నేను చచ్చిపోయే లోపల ఇది జరగాలని. అది సత్యసమలో ఆర్టిస్టులు బోలు మంది ఉన్నారండి. ఇప్పుడు మేము యంగ్మెన్ సాహిబ్ క్లబ్ నుంచి ఇప్పుడు ఎస్వి రంగారావు గారు కానీ, సావిత్రి గారు కానీ, సూర్యకాంతం గారు కానీ, అంజలీదేవి గారు కానీ, రావుగోపాలరావు గారు కానీ అందరం మేము అక్కడి నుంచి యంగ్మెన్ సాహిబ్ క్లబ్ నుంచి వచ్చేవాళ్ళు. అంటే హీరోలేమో ఇక్కడి నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్టులేమో ఇక్కడి నుంచి, ర్యాలింగ్ గారు కానీ మొత్తం అందరూ మా యంగ్మెన్ సాహిబ్ క్లబ్ నుంచి వచ్చినవాళ్ళు. సో అందుకని అక్కడ ఎక్కడా ఉండదు మీకు కావాలతో ఏ ఏరియాలోనూ ఏ స్టేట్లోనూ లేనటువంటి ఇది కాకినాడ సినిమా వీధి అని ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సినిమా హాల్లో ఉంటాయి లెఫ్ట్ రైట్. ఇప్పుడు కాకినాడలో అప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళు దెబ్బలాటైంది అనుకోండి, వీడు ఆఫీస్కి వెళ్ళో లేకపోతే ఏ పనికో వెళ్ళేసిన తర్వాత కౌగురు పంపిస్తాడనమాట ఎవరి చేత, సెకండ్ షోకి వెళ్దాం ఉండే, అయితే ఇంక సెకండ్ షోకి వెళ్దామంటే గవ్వ రెడీ అయిపోంటారు సెకండ్ షోకి వెళ్తారనమాట. ఏది దొరికితే అది అన్నీ ఒక 20-25 థియేటర్లు అయ్యి ఉంటాయన్నమాట, ఏది దొరికితే దానికి వెళ్తారు, దే విల్ బి హ్యాపీ అనమాట. అలాగే ఆడు అక్కడ నాటకం సూర్యకళ మందిరం అని ఉంది తెలుసు, అక్కడ పాడాను. పాడారు మీరు అక్కడ నాటకాలు వేసేవాళ్ళం గొప్ప, అది అంటే పెద్ద కార్యక్రమాలు, కళాత్మకమైన కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతాయి. అవునండి అవునండి,
ఇప్పుడు తర్వాత పక్కన ఏదో గ్రౌండ్ ఇది కట్టారు కానీ ఆయన ఎక్కువ ఇదే మాకు అలవాటు, చిన్నప్పటి నుంచి ఇక్కడే అదే సూర్యకళ మందిరమే అలవాటు. అది చాలా ఇది అనమాట. సో అది మీ ఆశయం అయితే మీకు అక్కడ అంటే కళాకారులకి ఈ కళారంగానికి సంబంధించిన వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించే విధంగా అక్కడ స్థానికంగా ఏదో చేయాలని? అవునండి, అది మీ ఆశయం. చాలా మంది ఆర్టిస్టులకి వాళ్ళు ఇప్పుడు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు బాగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టెక్నీషియన్స్, ఇప్పుడు కాస్ట్యూమర్స్ కానీ మేకప్లు కానీ లైట్ బస్ కానీ లేకపోతే చాలామంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో ఇంకా బోలు మంది ఉన్నారు అక్కడ, బోలు మంది ఇది ఉన్నారు కానీ సరైన అవకాశాలు లేక ప్రోత్సాహం లేక అలా ఉండిపోయారు. అవును. సో అందుకని వాళ్ళు ఇది వస్తే ఇప్పుడు ఎలాగ మేము ఎప్పుడు పోతామో మాకు తెలియదు. సో వాళ్ళు కూడా ఇది వస్తే వెరీ హ్యాపీ. పది కాలాల పాటు ఉండి అందరికీ సేవ చేసి తృప్తిగా హ్యాపీ హాయిగా అన్ని జరగాలి, మంచి పనులను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహానుభావుడు, ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా 100% ఆయనే సీఎం అవుతాడు. వైఎస్ఆర్ సిపిఐ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, నేను ఇప్పుడు అన్నవన్నీ నెరవేరుతాయి. సో యువత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనల్ని వేరే వాళ్ళు ఉపయోగించుకోవడం కాదు, మనం వీళ్ళని ఉపయోగించుకోవాలి. మీలో చాలా మంది కళాకారులు, మన దాంట్లో చాలామంది కళాకారులు ఉన్నారు, ప్రతి వాళ్ళకి ఒక విధమైనటువంటి ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహాన్ని మీరే అనుభవించండి. మీరే కళాకారులు అయ్యి, మీరే డైరెక్టర్లు అయ్యి, మీరే రచయితలు అయ్యి, మీరే కెమెరామెన్లు అయ్యి, మీరు మీ చాలామంది, ఎందుకంటే తాడేపల్లిగూడెం, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, ఆ తర్వాత మన ఇదేంటి ఏలూరు, కాకినాడ, యానం, ఇటు మన పిఠాపురం, అన్ని చోట్ల బోలు మంది ఉన్నారండి. ఇప్పుడు అందరూ షార్ట్ ఫిల్మ్స్ అని లేకపోతే యూట్యూబ్ ఇవన్నీ బోలు అన్నీ చేస్తారు. వాళ్ళకి కానీ అవకాశం దొరికింది అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు, అంచేత వాళ్ళకి మన అవకాశం ఇవ్వాలి. అవును. దానికి అటువంటిప్పుడు మనం అంటే వీళ్ళు అందరూ ఉన్నారు కదా, నీ దగ్గర డబ్బు లేదు ఏం లేదు నువ్వేం చేస్తావుంటే, చూడండి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మనకు ఒక ధ్యేయం ఉంటుంది, ఆ ధ్యేయానికి భగవంతుడే తోడ్పడతాడు. తప్పకుండా మీ ఆశయం. అలాగే ప్రజలు మే 13న ఓటు వేస్తారు, జూన్4న ఫలితం ఏంటో తెలుస్తుంది సార్. మరి మీకు సినిమా ఇండస్ట్రీలో ఇతర సున్నితత్వాలు ఏమి ఉండవు కదా, అంటే వాళ్ళతో కలిసి పనిచేయాల్సి రావచ్చు ప్రతిపక్ష నాయకులు. అవి ఉంటాయి, కానీ నేనంటే నేను నాను ఇండివిజువల్గా వచ్చానండి. నాకు నా కష్టం మీద నేను వచ్చాను, నా కష్టం మీద నేను వచ్చాను కాబట్టి ఎదటివాడు కష్టపడితే నేను చూసి చూడలేక వాళ్ళందరికీ హెల్ప్ చేశాను. సో అంతే తప్ప నేను ఎవరి మీద ఆధారపడి లేను. అఫ్కోర్స్ మీ మీద కోపం వస్తే నాకు సినిమాలు ఉండకపోతే ఇంకోటి ఏదైనా పని చేసుకుంటాను, కానీ నా వాళ్ళ కోసం నేను ఇది చేస్తాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో నేను చేసిన వాళ్ళ పేర్లు చెప్పేది ఎంతోమందికి చేశాను నేను. దే ఆర్ ఇన్ హై స్టేజ్, బట్ నేను వాళ్ళని దేహాన్ని ఇప్పుడు నేను ఇప్పుడు అదేంటి, నేను ఎంత చెప్పాను కదా మీ అప్పు ఉంది 8 మీద కోటి రూపాయలు నెల కింద కట్టాలి అని, నేను ఎవరిని దేహాన్ని అడగలేదు, అడగను. పోనీ వాళ్ళు నాకు వేషాలు రాయొచ్చు, ఇది చేయొచ్చు, వాళ్ళు రాయరు, రాయమని నేను అందుకే వాళ్ళనే అడగట్లేదు, ఇంకేదేమి అడుగుతాం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే నిజంగా అంటే మీలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ కళాకారులు నిజంగానే ఐ థింక్ ఒక ప్రభావం చూపించే శక్తి మీలో ఉంది కాబట్టి తప్పకుండా మీ పాత్ర మరి మీ పార్టీకి ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో తెలుస్తుంది సార్. గౌతమరాజు గారు, కానీ మీ నటన గురించి అడగకపోతే ఎలా? నేను ఇప్పుడు ఏం సినిమాలు ఏమైనా చేస్తున్నారా సార్? సినిమాలు ఇప్పుడు రవితేజ మిస్టర్ బచ్చన్ ఒకటి చేస్తానండి, తర్వాత మన సీని వైట్ల గారితో ఒకటి చేస్తానండి, మన తర్వాత కింగ్ ఆఫ్ కామెడీ సీని వైట్ల గారు, ఆయన సూపర్ టైమింగ్ అండ్ కామెడీ, ఆయనకు ఆయనే సాటి అసలు ఎన్ని. ఆయన ఒకడు, పూరి జగన్నాథ్ ఒకడు, కామెడీ కామెడీ ఉంటుంది, మళ్ళీ కథ సెంటిమెంట్ అన్నీ మా ఫైట్లు, మళ్ళీ కమర్షియల్ పాయింట్లు కూడా ఉంటాయి. అవును. అంటే వీళ్ళిద్దరు ఎలాగంటే కోదండ రామరెడ్డి గారి టైప్ అనమాట. ఇప్పుడు మన రాఘవేంద్రరావు గారు ఏంటంటే అదంతా ఆ ట్రెండ్ వేరే, వీళ్ళిద్దరిది మాత్రం వేరే. ఇప్పుడు జంధ్యాల గారిది, బాపు గారిది, వీళ్ళందరిది ఒక టైప్ ఉంటుంది. ఈవి సత్యాన గారిది, ఈవి సత్యాన గారు, దాసనారాయణ గారు ఏంటి, ఇప్పుడు డైరెక్ట్స్ డే అండి ఈవేళ. నిజంగా దాసనారాయణరావు గారికి నేను అనుంగ శిష్యుడిని, ఒరే రాజు అని నేను ఎంతో అభ్యర్థి పిలిచారు. నిజంగా ఆయనకి ఈ సందర్భంగా ఆయనకి నా పాదాభివందనం చేస్తానండి. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు ఆయన గురించి ఎందుకు ఒక్క నిమిషం చెప్పొచ్చా? చెప్పాలి, తప్పకుండా చెప్పాలి సార్. ఈ ప్రపంచంలో మనకి ఎన్టీఆర్కి, ఏఎన్ఆర్కి ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ని ఆ స్టైల్లోనే చెప్తారు డైలాగ్. ఇప్పుడు నా స్వప్న, ఏమిటి ఉద్దేశం, ఎందుకు చేసావు ఈ పని అబ్బా అని నాగేశ్వరరావు గారు అంటే రాబారు, స్వప్న ఏమిటి నీ ఉద్దేశం,
ఎందుకు చేసాం ఈ పని అని రామారావు గారు ఈ స్టైల్లో ఉంటుంది. కానీ దాసరి గారి దగ్గరికి వెళ్ళి నేను, సార్ మీరు చాలా గొప్పవాళ్ళు, అసలు ఏంటి సార్ అండి, ఏంట్రా చెప్పరు అంటే, కాదండి మన హీరోలకు ఒక స్టైల్ ఉంది, కృష్ణ గారికి ఏమో ఇది, సోమన్ బాబు హే అని ఇది ఉంది, కానీ మీరు రామారావు గారు నాగేశ్వరరావు గారిని ఆ స్టైల్ మార్చేశారండి, ఎలాగ రా అన్నాడు. ఇప్పుడు ప్రేమాభిషేకం ఉంది కదండి సార్ నాగేశ్వరరావు గారిది, అసలు నాగేశ్వరరావు గారు కనపడ్డా అక్కడ దాసనారాయణరావు గారి స్టైలే కనపడద్ది అందులో, అది ఎలాగ రా అన్నాడు. ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది సార్, ఎవరు ఎవరు రాక్షసులా ప్రవర్తించింది, నువ్వా నేనా, రాత్రి అనక పగలనక నీ ధ్యానంలోనే నీ ఆర్ధంలోనే తిరిగితే, తిరిగిన ప్రతిసారి నువ్వు ఏం చేసావు, చీ అన్నావు, ఈసడించుకున్నావు, అసహ్యంగా మాట్లాడావు, నువ్వేదో అప్సరస అనుకున్నావు, నాకు గతి లేక గత్యత లేక నీ వెంటబడ్డావు అనుకున్నావు. ఈ లోకల్లో అందరికి తెలుసు మన ఇద్దరు ప్రేమించుకున్నామని, ఈ లోకల్లో అందరికి తెలుసు మన ఇద్దరు విచ్చలవిడిగా తిరిగామని, ఈ లోకల్లో అందరికి తెలుసు మన పెళ్లి శుభలేఖల దాకా వచ్చి ఆగిపోయిందని, ఈ లోకల్లో నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేనొక్కండి, అది మాత్రం జరగని పని. ఇదంతా ఎందుకు చేశారో తెలుసా, వెంజన్స్, పగ ద్వేషం. ఈ స్టైల్ని చూసారా డైలాగ్ స్టైలు, అది దాసనారావు గారిదండి, నాగేశ్వరరావు గారిది కాదు. ఆ డైలాగ్ వెంటనే చెప్పింది మళ్ళీ ఇది వస్తుంటుంది, అర్థమైంది అది అని చెప్పాడు. అంత అబ్జర్వేషన్ అన్నారు, మరి అంతే కదండి, మరి రామారావు గారిది ఏంటంటే బొబ్బులు బుల్లి అనే సినిమా వచ్చిందండి, అవును, అందులో మీ స్టైలే వెళ్తుంది, రామారావు గారి స్టైల్ వెళ్ళదు. ఆ స్టైల్ ఏంటంటే, రానర్ ఆ లాయర్ని చంపింది నేనే, నర్సుని చంపింది నేనే, వాణ్ణి చంపింది నేనే, నేనే 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 ఎన్నిసార్లు చెప్పాలి యువరాన. అది అది మా మహానుభావుడు దాసనారాయణరావు గారి దగ్గర ఉన్న గొప్పతనం. ఈవి సత్యనారాయణ గారు దాసనారాయణరావు గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, వాళ్ళు పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేసినా చిన్న సినిమాలు కూడా చేశారు వాళ్ళు. అదే కదా, అది వాళ్ళు ఎందుకంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలు వదిలేస్తారు సాధారణంగా. అవన్నీ అంటే ఎంత గమనించారు సార్, మీకు ఎంత అంటే మీకు ఎంత కళారంగం అంతే ప్రాణం ఉంటుంది, ముందు నుంచి నాటకాలు నాటకరంగం నుంచి వచ్చారు, అన్ని గమనించి మీరు సేకరించిన అంటే ఏం చెప్పాలి ఒక నాలెడ్జ్. అవునండి, అన్న నేను చిన్నప్పుడు నేరేళ్ళు వేణు మాధవ్ గారు ఉండేవారు, తర్వాత విజయవాడలో అతని పేరు సిల్వర్ స్టాలిన్ అని ఉండేవాడు, తర్వాత మా ఊర్లో నేను మిమిక్రీ. అయితే నాటకాలు వేసేటప్పుడు ఏమైందంటే మన మిమిక్రీ ఎవరిదో ఒక వాయిస్ వచ్చేది, అందుకని తగ్గించి అనమాట అప్పుడు. కానీ లాస్ట్లో ఏంటంటే నాకు మన ఇది మన నూతన్ ప్రసాద్ గారి సినిమా ఒకటి వచ్చింది, అయితే మా ఫ్రెండ్స్ అందరం ఓడి అమ్మ ఎవడరా వాడు వాయిస్ ఇంకా సూపర్గా ఉందిరా అది నేర్చుకోరంటే, అది రోజు మా ఏంటంటే చలిచీమలైన సినిమా అనమాట, అది ఏంటంటే ఎల్పి రికార్డు ఒకటి వచ్చింది, అది మా ఫ్రెండ్ షాప్ ఒకటి ఉంది హెచ్ఎంఏ రికార్డు షాప్ ఉండి అక్కడికి వెళ్ళి ఆ ఎల్పి రికార్డు స్లోలో పెట్టుకుని రాసుకుని మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు లేచి చదువుకోవాలి, ఆ పుస్తకంలో ఇది పెట్టుకుని చదివి ఒక్కసారి సినిమా చూసి పడేయనమాట. మా ఫ్రెండ్స్ అయ్యో బాబు రే అదిరిపోయింది, రే టేప్ రికార్డు కానీ పెట్టుకున్నావా అన్న జేబులో పిచ్చోడ నాభిలోంచి వస్తుంది కదా అని చెప్పి నాకు నూతన్ ప్రసాద్ గారిది ఎవరు ఏమీ మిక్రీ ఆర్టిస్టు చేయలేరు, అది నూతన్ ప్రసాద్ గారిది ఒకటి. ఆయన ఆ తర్వాత మళ్ళీ ఆయన కాలిపోయినప్పుడు కూడా ఆయనకి మన నేరాలు ఘోరాలని చదివారు. ఇంటికి లేట్గా వచ్చిన కృష్ణుడిని అప్పుడు అది ఆ బలంగానం ఆ కుర్రాడు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఊరవతల పాడుపడ్డ దేవాలయం దగ్గరికి రమ్మన్నాడు. పాపం సుశీల నిజమే అనుకుని ఇంటిల పాది నిద్రపోయిన తర్వాత ఎవరూ చూడకుండా ఊరవతల పాడుపడ్డ దేవాలయం దగ్గరికి వెళ్ళింది. సుశీల రాగానే రమేష్ ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారంగా వెనక దాసిన పెద్ద కత్తి తీసి సుశీల్ని కస్సా అని పొడిచి చంపేశాడు. మర్నాడు సూర్యుడు మామూలుగానే ఉదయించాడు. మామూలుగా ఉదయం చెప్పి ఎలా ఉదయిస్తాడు, అద్భుతం సార్. ఎన్ని వాయిస్లు చేస్తారు? నేను సాధారణంగా అన్ని చేస్తాను. అన్ని ఇప్పుడు ప్రదర్శనలు కాకుండా నటనకి పరిమితం అయ్యారు? అవునండి, ప్రదర్శన అంటే నాటకాలు వేసేటప్పుడు ఏమవుతుందంటే ఎవరిదో ఒకరిది వచ్చేస్తుంది, ఏ రాజబాబు లేదా తెలంగాణ ఎవరిదో ర్యాలింగ్ ఎవడు ఇప్పుడు ఎవడో ఎవడో అడి అని వచ్చేస్తుంది. వచ్చేసింది అనుకోండి ఇబ్బంది అయిపోతుంది. సత్యనారాయణ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన టైపు, ఆయన ఎస్వి రంగారావు గారి తర్వాత అంతటి నటుడు ఆయన. ఆయన అంటే చాలా ఇష్టం, ఎప్పుడైనా కలిసినప్పుడు ఏంటయ్యా రాజు అంటే ఊరుకోండి మీరు అని చాలా మాకు గొప్ప నటుడు. నేను మా ఇంటికి నా బర్త్డేకి అందరం కలిసి వాళ్ళండి, నా జన్మ ధన్యమైపోయింది. నేను బాబుగారి దగ్గర చేయాలనుకున్నాను, బాబుగారి దగ్గర చేసి సుందరకాండ అనే సినిమా లాస్ట్ సినిమా అయింది, చేసినప్పుడు
చార్మిని మన అల్ల నరేష్ హీరోస్ అన్నమాట. ఆయన గొప్పవాడు, ఆయన మన మానిటర్ దగ్గర కూర్చుని ఉండేవాడు. ఆ షార్ట్ అయిపోయిన తర్వాత గౌతమ్ రాజు గారు రండి చూసుకోండి మీరు బాగా చేశారు అంటే ఒక్కొక్క అవార్డు వచ్చినట్టు, ఆస్కార్ అవార్డు వచ్చినట్టండి ఆయన. అలాగే అలాగే విశ్వనాథ్ గారు, నేను మాతృదేవభావం అని ఒకటి కాదు, నేను సిరీస్ స్టార్ట్ చేశాను మదర్కి మనకు ఉన్న అనుబంధం గురించి. నా ఛానల్లో మొదలు పెడితే ఫస్ట్ ఇంటర్వ్యూ భరణి గారితో చేశాను, రెండోది విశ్వనాథ్ గారితో చేశాను. ఆయన నన్ను అంత ఆత్మీయతతో అంత అనుబంధంతో నన్ను నాకు బాగా అలాగే అనుబంధం ఏర్పడిపోయింది ఆయనతో చేశాను. కానీ ఆ సిరీస్ ఎవరో చూడలేదు, అంత ఖర్చు పెట్టి నేను తీస్తుంటే అప్పుడు మళ్ళీ ఇంకొక మా ఫ్రెండ్కి ఇచ్చానమాట. అప్పుడు అది చేస్తాం మాతృదేవోభవాన్ని, మదర్కి మనకున్న అనుబంధం గురించి. ఈరోజు ఏటీఎంలో ఉపయోగించుకుంటున్నారు కదా తల్లిని, అలా కాకుండా దట్టు ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు కదా, దాని మీద ఒక ఇంటర్వ్యూస్ అనమాట, సెలబ్రిటీస్ యొక్క ఇంటర్వ్యూస్. బాగుంది సార్. చాలా సంపూర్ణం. జీవితం ఎప్పుడు సార్థకం అవుతుందంటే ఎంత సంపాదించాము, ఎలా, ఎంతకాలం అని కాకుండా ఏం చేసాము, ఇతరులకు ఏం చేసామనే సంతృప్తి కోరుకుని మీరు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మీ సేవా తత్పరత, అలాగే మీకు సరైన వేదిక దొరికి మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, మనం క్లోజ్ చేసేలోపు మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక పాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, మనం మీరేమైనా పాటలు పాడతారా, పద్యాలు పాటలు? రావండి. జెండలు జత కట్టడమే నీ ఎజెండా, ఆ పాటలు జగనన్న 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 అని ఒక పాట ఉంది, మన కాకినాడలో మొత్తం అందరూ కలిపి వేసాను. మీరు చెప్పలేదు సార్. అదే అదే అక్కడ ఊపి వచ్చేస్తుంది, అది దీనికి ఊపి వచ్చేస్తుంది. ఆ వాతావరణంలో నిజంగానే ప్రజల అభిమానం చూస్తుంటే ఒక ఒక విధమైన జోష్ వస్తుంది. మామూలుగా జోష్ వస్తుంది, డ్యాన్స్ అన్నోడు కూడా డ్యాన్స్ వచ్చేస్తుంది, ఆ రిధమ్కి అని వచ్చేస్తుంది అంతే, సూపర్గా ఉంటుంది. సూపర్ సార్. గౌతమ్ రాజు గారు చాలా మీకు ధన్యవాదాలు, వెరీ వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. ఇవాళ మీ మిమిక్రీ చూసైతే ఇంకా మా మాటల్లో చెప్పక్కర్లేదు, ఎంత అద్భుతంగా చేశారని. నమస్కారం సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.